ఒక అబ్బాయిని పిలిచి మాట్లాడదాం. ఏ ఆడఫేలు ఉన్నాయో ఒక అబ్బాయి రెండమ్మ స్టేజ్ మీదకి ఎవరు వస్తారు? మాట్లాడాలి. ఈ పక్కకి రండి, మీగా మైక్ ఇస్తాను మీకు. రెడీయా? మీ పేరు? మీ పేరు? ఈ పక్క వచ్చి. మీ పేరు? సామ్యూల్ జోసెఫ్. ఈ పక్క వచ్చి. ఏ అంటే మైక్ సౌండ్ వస్తుందని పిలిచాను. హాయ్ సామ్యూల్. హాయ్. దగ్గరికి రా. హాయ్ బావాయ్. సామ్యూల్ ఏంటయ్యా పడిపోయావు? ఆ పక్క తిరిగి సామ్యూల్. నీకు కూడా చెప్తాను ఏమనుకోకే. అక్కడ చేతులు తీసేయి, అక్కడ చేతులు తీసేయి. అలా పెట్టుకోకూడదు. ఇప్పుడు స్టేజ్ మీద నిలబడినప్పుడు జాగ్రత్త నిలబడాలి. రెడీయా? దగ్గరికి రా. వెనక చేతులు తీ. మళ్ళీ అక్కడ ఇచ్చేసుకుంటా. రెడీ? అన్న మాట్లాడే. హాయ్ సామ్యూల్. హాయ్. ఏం చదువుతున్నావు? ఫోర్త్ క్లాస్. వెరీ గుడ్. చర్చికి వెళ్తావా? ఇప్పుడు చర్చిలోనే ఉన్నాను. పని చేశాడు అబ్బాయి. పాది ప్యాంట్ వేసాడు. నోర్మల్. చర్చిలోనే ఉన్నావు అన్నాడు అబ్బాయి. దగ్గరికి రా బాబు. పక్క చూడు మర్చిపోయావా? నోర్మే. చర్చి బయట ఉన్నాం, చర్చి బయట ఉన్నాం. సరే మరి అబ్బాయితో మాట్లాడాలి చక్కగా. సామ్యూల్ వచ్చాడు. సామ్యూల్ ఏ క్లాస్? ఫోర్త్ క్లాస్. వెరీ గుడ్. లాస్ట్ మంత్ ఏం చదువు? థర్డ్ క్లాస్. అంత ముందు నెల? థర్డ్. అంత ముందు నెల? వన్. అంత ముందు నెల? దరిద్రం వదిలిపోయింది. ఏమైందిరా నెలకో క్లాస్ రా? అంటే పిల్లలు ఇంగ్లీష్ మీడియం ప్రభావం బాబు. వాళ్ళు మాత్రం ఏం చేయగలరు, తెలుగు మర్చిపోతున్నారు. సరే తర్వాత మనం తెలుగులోకి ఇచ్చినట్టు అంకిష్టరిద్దాం. దానికంటే ముందుగా అబ్బాయిని ఏదైనా అడిగి పంపించే. అడిగేనా? అడుగు. చిన్న ప్రశ్న అడగనా? చిన్న ప్రశ్న దగ్గరికి రా. పెద్ద ఏమవుతావు? ఏమో అవడేమో. సరే నువ్వు అయితే చెప్పరా పెద్ద ఏమవుతావు? నేనైతే పెద్ద అయ్యాక ఏమవుతావు? పెద్ద అవుతానండి. సరే పెద్ద అవుతాడు. అది ఎవరికి తెలియదు మరి. సరే మరి మంచి గోల్స్ ఉండాలి కదా, చిన్నప్పటి నుంచి పెట్టుకోవాలి చక్కగా. అప్పుడు బాగా చదువుతాం. ఓకేనా? ఓకే, బాగా చదవాలి. లేదనుకో నీకు లాగ్ ఎదురు కాసుకో. నాకు లాగ్ ఎదురు కాసుకోవడం. మరి చిన్నప్పుడు కాశానన్నా అంటే అది బాగా చిన్నప్పుడు చూశాను, కాయలేదు. సరే మాట్లాడు. మాట్లాడేనా? మాట్లాడు. దగ్గరికి రా. దగ్గరికి రా. నేను ఎదురు అడిగితే చెప్తా ఎక్కడ కుర్రాడు. మంచి మంచి స్టైలిష్ గా డ్రెస్ చేశాడు. పండగ కదా, పండగను అలాంటి స్టైలిష్ గా డ్రెస్ చేసాడు. అంటే ఉత్తరాజులు వేసుకోవడం మాట్లాడు. సరే మన ఇతను ఏదైనా అడిగేయాలి. నువ్వు బైబిల్ చదువుతావా? బైబిల్ చదువుతానా? చర్చికి వెళ్తావా? నిజంగా దావీదు పట్టణం మందు అది వచ్చా? దావీదు పట్టణం మందు అది నీకు ఐడియా లేదా? నాకు వచ్చి నేను చెప్పనా? బాబు నీకు వచ్చా? యా ఇది ఒకసారి చెప్పు. దావీదు పట్టణం మందు. వెరీ గుడ్. నేడు రక్షకుడు. వెరీ గుడ్. ఈ కొరకాయ పుట్టి అన్నాడు. వెరీ గుడ్. లోక 2:11 దాకా. దాకాల గిన్నెలు కాదు. దాకా అంటే మళ్ళీ దాకాల గిన్నెలు కాదు. సరే సరే వెళ్ళిపోనన్న వెళ్ళిపో. నెక్స్ట్ ఇప్పుడు ఎవరిని పిలుద్దాం? ఒక ఆడపాపను కాక ఆడపాప ఒక పాప రెండమ్మ. చూడండి అమ్మా, భారతదేశానికి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అయిపోయారు ఇప్పుడు. కానీ మన ఇంట్లో లేడీస్ మాత్రం ఇంకా ఆలోచిస్తారు. అమ్మతో దెబ్బలాడతాం, నాన్నతో దెబ్బలాడతాం, అన్నయ్యతో దెబ్బలాడతాం. కానీ హైదరాబాద్ లాంటి ప్లేసులు ఆటోడు ఎవరు నిద్రించలేకపోతున్నారు. కేవలం ధైర్యం లేకపోవడం. సరే చూడు. అయ్యో ఒక్కసారి చూడు. అయ్యో ఏమైంది? ఒకసారి చూడరా. ఏమైందిరా? సిగ్గురా నాయన. సిగ్గు చూడు. చూసావా? యా అమ్మాయితో ఏదైనా మాట్లాడాలి. వీళ్ళ అమ్మతో మాట్లాడేస్తావు. అలా అలా అమ్మగారితో మాట్లాడేస్తావా? వాళ్ళ అమ్మగారు తెలుసా నీకు? మీ అమ్మగారు ఇచ్చారమ్మా. అత్తగారు ఎవట్రా నాయన? మన నాన్నగారు వస్తే ఇక్కడ పెట్టి నేను చితపొట్టడే. మీ నాన్నగారు ఇచ్చారమ్మా.
అయ్యా మా అయ్య గారు రాలేదు హాస్పిటల్కి వెళ్ళారేమో హాస్పిటల్ రా సరే మాట్లాడు ఎగరితే ఎగనవేతనా నోర్మే అరే ఎంత మందుల మీ అత్తగారు ఎలా గుర్తుపడ్డారా అంటే అందరికి తలక ఫక్కి ఫక్క శివులు ఉంటాయి మరి మీ అత్తగారికి రెండు శివులు మధ్యలో ఉంటారు తలక నోర్మే సరే ఈ పాపని ఇతను అడిగి చక్కగా మాట్లాడి పంపించేద్దాం రెడీయా ఇయా నీకు పాటలు ఇచ్చా సండే స్కూల్ సాంగ్ చిన్న పాట పాడవా గట్టిగా పాడు బాగా పాడు ఏం పాడలేదు ఇదేం చేయదు నేను ఎట్లా చేస్తాను సండే స్కూల్ సాంగ్స్ ఇచ్చా తల్లి నీకు పాడు ఇక పాడుతున్నట్టు ఏం పాడలేదు పాడే అమ్మ చూసి ఎలా చూస్తుందో చాలా సీరియస్ గా ఈ వైఫే ఎలా చూస్తుందో ఇంకోసారి మైక్ తీసామనుకో దవడ ఆవడ అయిపోతున్నాడు అలాగేం చూడలేదు బంగారం నీ పేరు ఏంటన్నా మేఘవర్ష అంత పొడుగుందని పేరు పద్యమెట్టారు వీళ్ళకి పద్యంగా చక్కగా బంగారంలో ఉంది తాకట్టు ఎట్టుకో మాట అనవట్లేదు చక్కగా కుందన బొమ్మలో ఉంది కుందన బొమ్మలో కాదు మరి ఎలాగో కుందీలు బొమ్మల నోర్మే సరే మాట్లాడి మళ్ళీ ఒక చక్కటి పాట పాడాలన్న సండే స్కూల్ సాంగ్ వచ్చా పాడు యేసుని ప్రేమ బహుకమ్మనైనది జీవాహారం మధురాతి మధురమే యేసుని ప్రేమ బహుకమ్మనైనది జీవాహారం మధురాతి మధురమే బలే బలే గుందినే తేనె కంటే తీయగా బలే బలే గుందినే తేనె కంటే తీయగా యేసుని ప్రేమ బహుకమ్మనైనది జీవా మధురాతి మధురమే గట్టిగా చెప్పలు పడదండి చాలా బాగా పాడింది చాలా బాగా పాడింది వావ్ ఒక్క పాట అదరగొట్టేసింది నాకు నచ్చేసింది ఇంకా పెళ్ళే నోర్మే ఇంకా పెళ్ళే ఒకటి సామర్ల కోట ఏంటనుకున్నాం ఏంటి మా ఎత్తూరు ఎత్తూరు జాగ్రత్తగా మాట్లాడాలి పాప వచ్చి ఎంత చక్కగా పాట పాడింది కంటతోక్యాలు ఇచ్చా కంటతోక్యం వచ్చా తల్లి చిన్నది చిన్నది వర్షాకాన్ని వచ్చు వర్షాకాన్ని ఓకే చెప్పు తల్లి మత్తే సువార్త ఒకటి అధ్యాయం మొదటి నుంచి రెండు వచనాలు చెప్పండి అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు యాకోబును కనెను యాకోబు యూదా తన అన్నతమ్ములను కనెను యూదా తామరినందు పెరెసును జెరహును కనెను పెరెసు ఎస్రోమును కనెను ఎస్రోము ఆరామును కనెను ఆరాము అమినదాబును కనెను అమినదాబు నయస్సోనును కనెను నయస్సోను షల్మాను కనెను షల్మాను రాహాబునందు బోయాజును కనెను బోయాజు ఇషియాను కనెను ఇషియా రాజును దావీదును కనెను అమ్మాయికి చాలా 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 ఏమంటారు అని జ్ఞాపక శక్తి ఉందండి సూపర్ నిజంగా మీ సండే స్కూల్ టీచర్ గారు సంజయ్ గారు థ్యాంక్ యూ సో మచ్ మేడం ఆవిడే కదా పేరు కరెక్టేనండి చాలా బాగా నేర్పించారు ఒకసారి గట్టిగా మా సండే స్కూల్ టీచర్ గారికి గట్టిగా చెప్పులు పెట్టాలండి సూపర్ సూపర్ సంజయ్ గారు థ్యాంక్ యూ నాన్న హలో వర్ష వచ్చే సంవత్సరానికి అలా మాట్లాడకూడదు అలా అంటే సరదాగా నవ్వించడానికి మాట్లాడొచ్చేమో కానీ నేను మాత్రం ఫిక్స్ అయిపోయిన వర్ష ఫిక్స్ అయిపోవడం ఏంటి సరే ఇక్కడికి ఎంత